రైస్వార్లకు నమస్కారం. నా పేరు అర్షద్. నేను బేస్ కడప నుంచి వచ్చానండి. మాది కడప. మా ఫాదర్ వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు కడపలోనే ఆర్ట్స్ కాలేజ్లో. సో నేను బీటెక్ అండ్ ఎంబీఏ డిస్టెన్స్లో చేశాను. సో నాకు ఇది ప్యాషన్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. నాకు ఫార్మింగ్, అనిమల్స్, ఈవెన్ అగ్రికల్చర్లో చాలా వరకు నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ మేము చదువుకున్నాము, సో జాబ్ అనే దీంట్లోకి వచ్చేసాము. సో ఎంత జాబ్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ని నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో పెట్టానమాట. ఎందుకంటే ఎక్కడైతే మనము ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం అనిపించదు అంటారు కదా, ఆ పరంగా నేను ఈ ఫీల్డ్ని ఎంచుకున్నాను అనమాట. ఇది అందరికీ చాలా టఫ్ అనిపిస్తుంది. ఏ ఫీల్డ్ అయినా నన్ను అడిగితే ఏ ఫీల్డ్ అయినా కానీ టఫే. అది ఇనిషియల్ స్టేజ్లో మనం దాంట్లో దిగిన తర్వాత దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్సెస్, దాన్ని మనం ఎక్కడ తప్పు చేసామనేది కరెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు సాగితేనే మనం దాంట్లో సక్సెస్ అవుతాం. ఎవరు పుట్టిన వెంటనే ఎవరు నడవరు. సో అట్లా స్టేజ్ బై స్టేజ్ మనం అన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వాటిని అధిగమించుకుంటూ వస్తేనే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం సక్సెస్ అనేది అవుతాం. సో అలా నేను నాకు ప్యాషన్ ఉన్న ఫీల్డ్ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్. దాని మీద నేను ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేశాను. గ్రౌండ్ వర్క్ చేయడం అంటే ఎక్కడ అవైలబిలిటీ ఉంటే, ఎక్కడ ఫామ్ స్టార్ట్ అయ్యాయంటే ఆ ఫామ్స్కి వెళ్ళిపోవడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడము, సంతలు నడుస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళి అసలు పిల్లల సైజ్ ఎట్లుంటుంది, రేట్ ఎట్లుంటుంది, సో ఎలా స్టార్ట్ చేస్తారు, బార్గెనింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు, తెచ్చిన రైతు అమ్మడానికి ఎంత చెప్తాడు, వారి దగ్గర నుంచి బార్గెన్ చేసి మనం ఎంత తెచ్చుకుంటాం. ఈ వర్క్ నేను చాలా సంవత్సరాలు చేశానండి. చాలా సంవత్సరాలు ఎక్కడ అవైలబిలిటీ ఉందంటే అక్కడ వెళ్ళిపోవడం, దారిలో ఎక్కడైనా వెళ్తుంటాం ట్రావెలింగ్. బెంగళూరులో వర్క్ చేశాను, హైదరాబాద్లో చేశాను, అబ్రాడ్లో చేశాను. సో ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వెళ్ళడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అక్కడ ఎలా ఉన్నాయి యానిమల్స్, కొంతమంది దగ్గర మంచిగా బాగా తిని బాగా బలిసి ఉంటాయి, కొంతమంది దగ్గర సరిగ్గా ఫీడింగ్ ఉండదు. సో ఇవన్నీ ఏంటి ఛాలెంజెస్ అనేసి అవన్నీ చూసి వాటి గురించి మినిమం నాలెడ్జ్ అనేది నేను గ్యాదర్ చేసిన తర్వాతనే ఈ ఫీల్డ్లోకి వచ్చానమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అయితే అగ్రికల్చర్ ఏం లేదండి. మా తాత వరి పండించడం ఇలాంటివి చేసేవారు. అందుకని అప్పుడు నేను చాలా చిన్నవాడిని. సో ఎప్పుడో ఒకప్పుడు పొలానికి వెళ్ళడం చూడడమే తప్ప మనకు పెద్ద ఇదైతే లేదు. సో బీటెక్ చేస్తున్నాం. బీటెక్ చేసిన తర్వాత జాబ్ సెర్చింగ్ చేసేటప్పుడు బిజినెస్ కూడా చేస్తే బాగుంటుంది, ఎటువంటి బిజినెస్ చేస్తామనేసి మేము కొన్ని కృషి విజ్ఞాన కేంద్రస్, మన గవర్నమెంట్ కేవీకే వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సైంటిస్టులు ఉంటారు వాళ్ళతో మాట్లాడడము. సో ఫస్ట్ పౌల్ట్రీ అనుకున్నాము, బ్రాయిలర్ పౌల్ట్రీ. కానీ ఆ టైంలో అంటే 2008-09 టైంలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేటివి. సో అంత ఎక్స్పోజర్ ఉండేది కాదు, రిస్క్ అనిపించింది మాకు. తర్వాత నాటుకోళ్ళకు వచ్చాము. నాటుకోళ్ళల్లో కూడా కొంచెం ఇది అనిపించి అంత మార్కెట్ లేదు. ఎందుకంటే ఆ టైంలో చాలామంది ఇండ్ల దగ్గర పెంచుకునే వాళ్ళు, ఇప్పుడులా సిచ్యువేషన్ లేదు అప్పుడు. సో ఈజీ అవైలబిలిటీ ఉంది అప్పుడు. ఈ రీసెర్చ్లో ఉన్నప్పుడు మా కడప కేవీకేలో ఒక బ్రీడింగ్ యూనిట్ తీసుకొని పొట్టేళ్ళది వాళ్ళు బ్రీడింగ్ చేసేవాళ్ళు అనమాట. అది చూసాము. అది చూసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో బేసిక్గా ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్లో వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మేము ఫస్ట్ పొట్టేలు పిల్లలు పెట్టి పెంచి ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఆర్ 6 మంత్స్లో సేల్ చేసుకోవాలి, అది బెస్ట్. బ్రీడింగ్ తీసుకొని వాటి పిల్లలు తీసి ఇంత పెద్ద ప్రొసీజర్ ఎందుకు అనేసి అనుకుంటారు అనమాట. సో అది రాంగ్ కాన్సెప్ట్. నేను కూడా సేమ్ అట్లనే వెళ్ళా. మేము అదే స్టేజ్ నుంచి వచ్చాము కాబట్టి మేము కూడా అదే అనుకున్నాము. బట్ దాంట్లో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే పొట్టేలు పిల్లలు తెచ్చి పెంచడం అనేది ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అక్కడ అది ఆ బ్రీడింగ్ యూనిట్ చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, మనం పొట్టేలు పిల్లలు తెస్తాం. అప్పుడు చాలా తక్కువగా దొరికేటివి. 2000కి పిల్ల, 4 మంత్స్ పిల్ల 2000 దొరికేది. పెంచిన తర్వాత 6000-7000కి సేల్ చేసుకోగలం అనమాట. సో అలా చేసుకోవచ్చు కదా అని ఒక ఐడియా థాట్ వచ్చి అనుకున్నా. కానీ తర్వాత ఈ జాబ్స్లో దీంట్లో ఉండి మళ్ళీ అబ్రాడ్ ఆఫర్ వచ్చేదానికి నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను అనమాట. అబ్రాడ్కి వెళ్ళినప్పటికీ యూట్యూబ్లో డాక్టర్స్, అప్పుడు ఒకప్పుడు ఆ డాక్టర్స్ చాలామంది ఈ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు. సో అవి చూసేవాడిని, ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్కటి నేను చూసేవాడిని. వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కటి గ్రాస్ప్ చేసేవాడిని. ఎటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. సో అవన్నీ చూసి 2015లో నేను రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ నేను టైం తీసుకున్నాను ఇక్కడ సెటప్ చేయడానికి. అంతా కడపలో ఫస్ట్ స్టార్ట్ చేసింది. కడప ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక రైతు దగ్గర పెట్టాను అనమాట. రైతు దగ్గర పెట్టి ఒక 6 మంత్స్ టార్గెట్ అనేసి అతనికి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాము. ఆ 6 మంత్స్ కాస్త అతను ఏం చేశాడంటే, మధ్యలో మాకు 3 మంత్స్ తర్వాత నేను పెంచాను అని చెప్పేస్తాడనమాట. సో మళ్ళీ అక్కడ అతని దగ్గర నుంచి తీసి వేరే ఫార్మర్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టి, ఆ ఫార్మర్ దగ్గర ఏమైందంటే ఇతని దగ్గర ఉన్నప్పుడు బాగా పెరుగుతున్నాయి, మంచిగా ఎక్స్పీరియన్స్డ్, ఎక్కడ ఏ పెట్టాలి అన్నీ కరెక్ట్గా చేసేవాడు. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వెయిట్ గెయిన్ అయినా అనిమల్స్ అక్కడ వెయిట్ గెయిన్ అవ్వలేదు అనమాట. 3 మంత్స్ అయినా 4 మంత్స్ అయినా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. సో తేడా ఏంటి తెలియలేదు మాకు స్టార్టింగ్ స్టేజ్ అది. బట్ రోగాల నుంచి కాపాడుకుని అనిమల్స్ని చనిపోకుండా చూసుకుంటున్నా నేను. అదొక్కటి నాకు ఫెచింగ్ అయింది. డాక్టర్స్తో, మెడికల్ రెప్స్తో, వీళ్ళందరితో కాంటాక్ట్ పెట్టుకొని అదొక్కటి ఫెచింగ్ అయింది.
తర్వాత నేను 6 మంత్స్లో అమ్ముకోవాల్సిన అనిమల్స్ని మార్కెట్ చేసుకోలేక 9 మంత్స్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. 9 మంత్స్ కూడా అష్ట కష్టాలు పడి సేల్ చేసుకున్నా. ఆ సేల్ చేసుకున్న దాంట్లో ఒక 6 to 7 అనిమల్స్ మిగిలిపోయాయి. దాంట్లో ఒక అనిమల్ టోటలీ డ్యామేజ్ అయిపోయింది, అది సన్నగా బొక్కగా అయిపోయింది. దాన్ని ఒక డిసీజ్ ఉందన్నమాట, జోన్స్ డిసీజ్ అని. దానికి ఎటువంటి మెడిసిన్ లేదు, అదేమో అటాక్ అయింది. అప్పట్లో నాకు కూడా తెలియదు అది. ఆ మిగిలిన 6 అనిమల్స్ ఒక ఫార్మర్ వచ్చేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిపోయింది. నా దగ్గర ఉన్నప్పుడు అతను తీసుకెళ్ళిన వరస్ట్ అనిమల్స్ నా దగ్గర అవి, ఇంకా అంటే ఇంకా అవి సేల్ అవుతావో లేదో డౌట్ నాకు. అలాంటి అనిమల్స్ని తీసుకెళ్ళి ఒక 2 మంత్స్ తర్వాత తెలుసు అతను నాకు ఎక్కడ ఇల్లు ఉంటాడని తెలిసి 2 and 2.5 మంత్స్ తర్వాత నేను వెళ్ళాను. ఆ ఏదైతే 20, 21 కేజీస్ 18 కేజీస్ ఉన్న పిల్లలు ఒక్కసారిగా 50 కేజీస్కి రీచ్ అయిపోయాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నాకు అర్థం కాలేదు. ఏం ఎలా పెట్టా నా దగ్గర రాంది వెయిట్ గెయిన్, అసలు రాంది మీ దగ్గర ఎలా వచ్చాయంటే అతను చెప్పడు, వాళ్ళు చెప్పరు. 90% ఎవరు సీక్రెట్ చెప్పరు. మీకు మేపడం రాలేదు సార్, మీ అది తీసుకెళ్ళి తింటాం, దానా పెట్టాలి, ఏదో మెడిసిన్స్ వాడాలి అంటారు. వాళ్ళ దాంట్లో మెడిసిన్స్ అంటే మల్టీవిటమిన్స్, సిరప్, కాల్షియం మనం ఇంతమంది చూపించాము. అవి మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, ఎట్లా వాడాలి, ఎంత వాడాలి, వాటికి ఎంత ఫుడ్ సరిపోతుంది అనేది మనకు నాలెడ్జ్ లేదు. సో అక్కడ నాకు అనిపించింది, అరే నా దగ్గర పెరిగింది, అతని దగ్గర ఎలా పెరిగాయి. సో ఏదో చేశాడు, ఎక్కడో ఉంది, మనకు తెలియదు అది. ఇనీషియల్ స్టేజ్ ఫస్ట్ బ్యాచ్. సో ఆ తర్వాత నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. డిసీజెస్తో కొద్ది వరకు కొట్లాడుకోవడం నేర్చుకున్నా. వెయిట్ గెయిన్ చేయడం ఇంపార్టెంట్ కదా, అనిమల్ చంపుకోలేదు నేను, కానీ వెయిట్ గెయిన్ కూడా అవ్వలేదు, దానివల్ల నాకు మార్కెట్ అవ్వలేదు. సో ఆ ప్రాబ్లం వల్ల నేను మళ్ళీ వెయిట్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేశాను 2017లో. కొంచెం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకొని, షెడ్ గడ్డి అన్నీ పెంచుకొని, అక్కడ కూడా ఛాలెంజెస్. బట్ డిఫాల్ట్ మనం నాకు ప్రతి ఇయర్ ఒక ఛాలెంజ్ ఖచ్చితంగా తగులుతుందండి. ఫార్మింగ్ పెట్టాను అంటే కొత్త ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అన్నీ 7-8 ఇయర్స్లో చూసింది కాకుండా ఇంకేదో కొత్తది వస్తుంది. సో దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేస్తాను అనమాట. సో అట్లా ఏమొస్తుందో నేను కూడా చెప్పలేను. సో అట్లా సెకండ్ బ్యాచ్ పెట్టాను. సెకండ్ బ్యాచ్లో నేను చెప్పాను ఇంతకుముందు పీపీఆర్ అటాక్ అయ్యి ఒక 9 అనిమల్స్ని చంపుకున్నా. ఆ తర్వాత లేబర్ ప్రాబ్లం వల్ల ఏమైందంటే, నేను డ్రై ఫాడర్ అనేది మా సైడ్ చెనగ చెత్త అనేది దొరుకుతుంది. ఇది చాలామంది పల్లీ తీసేసిన తర్వాత పైన ఉన్న ఇది చెట్టుని అది డ్రై చేసి పెట్టుకుంటాం. లేబర్ ఏం చేశారు, మేము ఉన్నప్పుడు మాత్రం బయటికి తీసుకెళ్ళడం, మేము లేనప్పుడు మేపేసేయడం. అలా 3 మంత్స్లోనే మంచి వెయిట్ గెయిన్ వచ్చేసాయి. ఇంకా బక్రీద్కి 3 మంత్స్ ఉంది, నా దగ్గర డ్రై ఫాడర్ అయిపోతుంది. బయట ఎండాకాలం మేత లేదు. బక్రీద్ వచ్చే టైంకి మిగిలిన 90 అనిమల్స్లో, అంటే ఇంకా 1-2 అది దీనివల్ల పోయాయి కానీ 90 అనిమల్స్లో ఒక 50 to 55 అనిమల్స్ సేల్ చేసుకుని, ఎందుకు ఇవన్నీ మంచి వెయిట్ పర్లేదు, ఒక రకమైన సేల్కి వచ్చే రేంజ్కి వచ్చేసి అనమాట. కానీ ఒక 30 to 40 అనిమల్స్ మిగిలిపోయాయి, ఎందుకు అండర్ వెయిట్, ఎవరు తీసుకోవట్లేదు. 20, 23 సేమ్ అదే ప్రాబ్లం అయిందనమాట. ఎందుకు, నేను అన్నీ రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నప్పటికీ సీజన్ కన్నా ముందు అయిపోయేశారు. ఇంకా మనం దానా ఎంతని తినిపించగలం, కొన్ని ఆ టైంలో అయితే 20 రూపీస్లో అట్లా అయిపోతుంది నేను దానా తయారు చేసుకోవడం. బట్ ఇట్ విల్ బీ హ్యూజ్ అనమాట, ప్లానింగ్లో ఉండాలి ప్రతి ఒక్కటి, అప్పుడు తెలియదు మనకు. సో ఆనిమల్స్ మిగిలిపోయి వాటిని కూడా ఒక మళ్ళీ ఒక 3 మంత్స్ డిసెంబర్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట ఆ బ్యాచ్ని. ఆ బ్యాచ్లో ఏమైందంటే లాభం వచ్చింది, బట్ ఏదైతే నేను బక్రీద్కి సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు సేల్ చేసుకుంటే డబల్ వచ్చేది. ఒక 3 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, 6 లాక్స్ వచ్చేది. అది కాస్త తగ్గిపోయింది ఆ బర్డన్. ఆ శాలరీస్, అనిమల్స్ తక్కువే ఉన్నాయి, వాళ్ళకి శాలరీ మాత్రం అదే ఇవ్వాలి, ఫీడింగ్ ఇవ్వాలి, ఇదంతా ఇలా జరిగి నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, నెక్స్ట్ బ్యాచ్కి వచ్చినప్పటికీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను నేను. ఎందుకంటే జాబ్ ఇక్కడ, ఫామ్ అక్కడ అంటే చాలా కష్టమైపోతుంది. మన విజిట్ అనేది కంపల్సరీగా ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. సో ఆ టైంలో మళ్ళీ హైదరాబాద్లో ఇక్కడ సంగారెడ్డి దగ్గర సదాశివపేటలో ఒక 15 కిలోమీటర్స్ ఇంటర్నల్గా ఒక మా ఫ్రెండ్ ఒక ఫామ్ పెట్టుకుంటే ఆయన కూడా గోడ్స్ పెట్టారు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నేను కూడా వెళ్ళి అక్కడే నా అనిమల్స్ని కూడా పెట్టి చూసుకోవడం అనేది జరిగింది. సో అక్కడ నాకు మేజర్ ఏంటంటే ఛాలెంజెస్, బ్రీడింగ్ యూనిట్కి అప్పుడే ఫస్ట్ టైం నేను ఎంటర్ అవ్వడం, అది గోడ్స్ చాలా సత్తాయించాయండి, చాలా సత్తాయించాయి. వాటిని రికవరీ చేస్తూ వాటి నుంచి స్టడీ చేసింది నాకు ఇప్పటికి కూడా వర్క్ అవుతుందన్నమాట. ఎవ్రీ ప్రాబ్లం చూసేసాను నేను, ఎందుకు మేయడం లేదు, వీక్ అయిపోతుంది, పడిపోతుంది, కూర్చుంటుంది, లేవలేదు, పోస్ట్ మార్టం చెప్పించినా కానీ ఏమీ చెప్పలేకున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాము. మళ్ళీ నార్త్ సైడ్ చాలామంది సీనియర్ ఫార్మర్స్ ఉన్నారు, 15 ఇయర్స్, 16 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళతో కొంతమందితో డిస్కస్ చేసేవాడిని ప్రాబ్లమ్స్. సో అలా 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 వాళ్ళు చెప్పింది, డాక్టర్స్ చెప్పింది, ప్రతి ఒక్కటి చేయడమే. అనిమల్ చాలామంది ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తారంటే అనిమల్ చనిపోతుంది అంటే ఏదో ట్రై చేస్తారు, ఆ మెడిసిన్ వేస్తారు, ఈ మెడిసిన్ వేస్తారు, రికవర్ అయింది అయింది లేదంటే మటన్ షాప్కో దేనికో అమ్మేస్తారు. దట్ ఈస్ వెరీ రాంగ్. యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ అవన్నీ వాడిన తర్వాత మనం అనిమల్స్ని అలా సేల్ చేయకూడదు, ఆ మీట్లో యాంటీబయాటిక్ ఉంటుంది. సో నేనేం చేసేవాడిని అంటే లాస్ట్ స్టేజ్ వరకు ఏమో ఆ లాస్ట్ ఇంజెక్షన్తో ఏమైనా బతుకుతుందేమో అని ట్రై చేసేవాడిని చనిపోతే తీసుకెళ్ళి ఇచ్చేసేసేవాళ్ళం.
డిస్పోజ్ చేసేసేవాళ్ళం. సో అలా చాలా నాలెడ్జ్ అనేది అక్కడ మెడిసిన్ మీద, అసలు అనిమల్స్కి ఏం అవసరం, ఈ సప్లిమెంట్స్ అనేటివి ఏంటి ఇంపార్టెంట్, అసలు అవి ఇచ్చుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆగిపోతాయి, అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎలా కరెక్ట్గా చేసుకోవాలి, ఇవన్నీ నాకు ప్రాక్టికల్గా అక్కడ ఇదైందనమాట. థియరీగా తెలుసు, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎట్లా అంటే, చాలామంది హెచ్ఎస్ వ్యాక్సిన్ ఇప్పుడు వేసుకోవాలని నేను చెప్తాను బిఫోర్ రెయినీ సీజన్. చాలామంది ఏమిటంటే హెచ్ఎస్ అనేది వర్షాకాలంలో కాదు చలికాలంలో కదా వచ్చేది, సో వర్షాకాలం తర్వాత ఆగస్టులో సెప్టెంబర్లో వేసుకుంటామంటే జరిగే డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. బికాజ్ వన్స్ వర్షం పడిన తర్వాత ఈ క్లైమాటిక్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వర్షంతో నేల తడిచుంటుంది, మ్యాక్సిమం అందరూ నేల మీదనే పడుకోబెడతారు, ది కూల్నెస్ అనేది ఇంకా లంగ్స్లోకి ఎంటర్ అయిపోతుంది. నిమోనియా ఎనీ టైం స్టార్ట్స్, వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి, ఇది చాలామందికి తెలియదు. ఆ టైం వరకు వెయిట్ చేస్తే జరగాల్సిన డ్యామేజ్ అంతా అక్కడే జరిగిపోయి ఉంటుంది అన్నమాట. సో అది అవన్నీ మేము అబ్జర్వ్ చేసి బిఫోర్ సీజన్ వ్యాక్సిన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయిపోవాలి. అలా ఫాలో అయిపోయిన తర్వాత మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఒక 2 to 3 ఇయర్స్ మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అయితే ఆ తర్వాత ఏదైనా వ్యాక్సిన్ టైమ్లీ మిస్ అయినప్పటికీ మనకు అనిమల్స్కి ఎటువంటి ఇంపాక్ట్ అవ్వదు అన్నమాట. కానీ పుట్టిన పిల్లలకి, యంగ్స్టర్స్కి అన్నిటికీ మళ్ళీ సేమ్ షెడ్యూల్ ఫాలో అవుతూ ఉండాలి.